Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP నోరు కట్టేసుకోవాల్సిందే, లేకుంటే సీన్ సితారే. రాజకీయాలలో అక్షరం అక్షరం పేర్చి మాట్లాడుకోవాలి. ఒక అక్షరమే కదా అని ఎక్స్ట్రా పలికినా ముప్పే తప్పే. ఇక కొన్ని సంతోషాలను మరీ ఎక్కువగా అనుభవించేయకూడదు, అవి రివర్స్లో కొడతాయి. ఇప్పుడు అమరావతి రాజధాని ఆనందం కూడా టీడీపీకి అలాగే ఉందట. ఒకవైపు సాగరమంత సంతోషం కడుపులో ఉప్పొంగుతున్నా దానిని మరీ అతిగా చేసుకుంటే అతకదు సరికదా, బెడ్స్ కొడుతుంది అంటున్నారు పసుపు పార్టీలోని సీనియర్లు. అమరావతి ఏకైక రాజధాని, దానినే అభివృద్ధి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో టీడీపీ నేతలు ఎక్కడ చూసినా నేల మీద అసలు నిలబడడం లేదు, పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు లాంటి అధినాయకుడే తన భావాలను ఎక్కడా దాచుకోకుండా బయటపడిపోయారు. అమరావతి ప్రజా విజయం, అందరి విజయం అంటూ చాలానే మాట్లాడారు. అయితే ఇక్కడే టీడీపీ వ్యూహం కొంత తేడా కొడుతోంది అని అంటున్నారు. అమరావతిని పదే పదే పొగిడితే అది పొలిటికల్గా మేలు చేయకపోగా కీడు చేస్తుందని అంటున్నారు. జగన్ మూడు రాజధానులు అన్నది సాకారం కాకపోయినా రెండు ప్రధానమైన ప్రాంతాలలో భారీగా ఆశలు రేపింది. మరి ముఖ్యంగా రాయలసీమ వాసులకు కర్నూలులో హైకోర్టు పెడతామని చెప్పిన దాని మీద వారు ఎంతో కొంత హుషారు చేస్తున్నారు. అలాంటిది అన్నీ అమరావతిలోనే ఉండాలని హైకోర్టులో తీర్పు వచ్చింది. మరోవైపు చూస్తే మూడు రాజధానుల మీద రైతులు పిటిషన్లు వేసినా వారి వెనుక మద్దతుగా ఉన్నది టీడీపీ అన్నది అందరికీ తెలిసిందే. ఇక అమరావతి ఉద్యమానికి కూడా టీడీపీ బాహాటంగానే మద్దతు ఇస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా ఇది రైతుల విజయం, పవిత్ర ఉద్యమమని టీడీపీ బడా నాయకులు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దీంతోనే ఇతర ప్రాంతాలకు చెందిన తమ్ముళ్ళు కొంత కలవరం చెందుతున్నారు. రాయలసీమ ఉత్తరాంధ్రలకు చెందిన తమ్ముళ్ళైతే అమరావతి మీద మరీ అంతలా చొక్కాలు చింపేసుకుంటే మిగిలిన కీలక ప్రాంతాలలో సీన్ సితారవుతుందని అంటున్నారు. అమరావతి అందరి రాజధాని అని హైకోర్టు తీర్పు చెప్పింది. హర్షం వ్యక్తం చేయడం వరకు ఓకే, కానీ దాని మీద ఎక్కడ పడితే అక్కడ మరీ ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ పోతే రాజకీయంగా అది దెబ్బ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. వైసీపీ కూడా ఇదే స్ట్రాటజీతో టీడీపీని వదనాం చేయాలని చూస్తోంది. దాంతో టీడీపీ సీనియర్లు అమరావతి మీద విపరీతమైన జోరు చేయకుండా ఉండడమే బెటర్ అంటున్నారు. చంద్రబాబు కూడా ఇక మీదట అమరావతి రాజధాని విషయంలో ఎంత వీలైతే అంత తగ్గి మాట్లాడే అవకాశాలు ఉన్నాయట. ఇదంతా పక్కా పొలిటికల్ స్ట్రాటజీతోనే అంటున్నారు. సో అమరావతి ఇక మీదట టీడీపీ నుంచి పెద్దగా వినిపించని పదమైనా ఆశ్చర్యం లేదంటున్నారు.